నమస్తే, నేను అజయ్. ముఖ్యాంశాలు. ఘనంగా ఒంగోలు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సిద్ధ రాఘవరావు. అసమ్మతి నాయకులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఈ నెల 14 నుండి కొత్తపట్నం మండలంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పాదయాత్ర జయప్రదం చేయాలని వైకాపా నాయకులు పిలుపు. ఘనంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవం. తల్లిదండ్రులను అక్కును చేర్చుకున్నారు, విజయాలు సాధిస్తారన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు పిలుపునిచ్చారు. తద్వారా ప్రజలందరూ చంద్రబాబుకు అండగా నిలవాలని కోరారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర అధ్యక్షత వహించారు. 4 ఏళ్లుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచల జనార్దన్ మరియు నాయకులు వివరించారు. జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ కరీముల్లా, మహిళా ప్రతినిధులు టి అరుణ, తమ్మినేని మాధవి, కె కుసుమకుమారి, టి అనంతమ్మ, పార్టీ నాయకులు వైవి సుబ్బారావు, తాతా ప్రసాద్, కొల్లిపల్లి సురేష్, ఐనాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, హనీఫ్ ఖాన్, రాసపూడి శ్రీకృష్ణ, కోట రాంబాబు, ధర్మ, పేర్ల రమేష్, గేనం సుబ్బారావు, కపిల్ బాషా, ఎల్టీ భవానీ, పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు, శ్రీధర్, శ్రీనివాస్ చౌదరి, జడ్పీటీసీ ఎర్రన్ని అన్నపూర్ణ మరియు నియోజకవర్గంలోని పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీకి తక్కువగా అన్నట్టుగా ఉంది, కానీ ఈ 4 సంవత్సరాల్లో కార్యక్రమం 4 గంటల్లో మేము చెప్పాం. మీ ఎమ్మెల్యే షాడమ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి చేస్తా ఉన్నా, ఇట్లా కూడా పూర్తిగా మనం అన్ని కూడా కార్యక్రమం చేసాం. ఒక్కో నియోజకవర్గ రాష్ట్రం సంబంధించి రాష్ట్రంలో మహానాడు ఈ 3 కార్యక్రమాలను ప్రాతిపదికన మనం చేసుకుని మనం చేసిన అభివృద్ధి మనం ఏం ఎంతవరకు చేయగలిగాం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏ సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం, వాటిని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన తీర్మానాలు తీసుకుని ఆ తీర్మానాలన్నీ కూడా మనం జిల్లా మహానాడు ఇచ్చి జిల్లా మహానాడు నుంచి కూడా ఈ రిజర్వేషన్స్ మొత్తాన్ని కూడా మెయిన్ మహానాడు తీసుకెళ్ళాలి. మెయిన్ మహానాడులో మన జాతీయ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో మనకి ఏ ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలను ఏ విధంగా క్లారిఫై చేయాలి, ఎన్ని కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టానికి పార్టీ ఒక నియమావళి ప్రకారం, పార్టీ సిద్ధాంతాల ప్రకారం మనం ఆ 3 రోజుల్లో అనేక విధాలుగా చర్చిస్తాం. పార్టీ ఒక పార్టీ స్థాపించిన మన కీర్తి శేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశం ప్రపంచ దేశాల్లోనే 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఈరోజు మనందరం కూడా ఒక మన సభ్యులుగా మనం చేరడం పూర్వజన్మ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఏ పార్టీకి ప్రాంతీయ పార్టీలకు భారతదేశంలో 74 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప భారతదేశంలో ఏ పార్టీలు కూడా లేవని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే లోకేష్ బాబు గారు పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ రోజు పార్టీని ఒక సమర్థవంతంగా ఒక పటిష్టంగా తయారు చేయడం మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే మనీ మహానాడు అనేది ప్రతిసారి కూడా మనకు ఆనవాయితీగా
నియోజకవర్గంలో ఉండే సమస్యలని ఏదైతే ఇంపార్టెంట్ అయిన సమస్యలు ఉన్నాయో దాన్ని తీర్మానం చేయటం, తీర్మానం చేసి దాన్ని జిల్లా మహానాడులో రేపు 23వ తారీఖు జరగబోయే మహానాడులో జిల్లా మహానాడులో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని కూడా ఒక లిస్టు తయారు చేసి తర్వాత 27, 28, 29 ఏదైతే మహానాడు జరుగుతుందో దాంట్లో మన జిల్లా నుంచి ముఖ్యమైన అంశాలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి దాన్ని తీర్మానంలో పెట్టి దాన్ని అన్ని కూడా పనయ్యే విధంగా చేసేదానికే ఈరోజు ఈ మహానాడు మినీ మహానాడు కార్యక్రమం కూడా మనం పెట్టుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహానాడులో మనకి రేపు విజయవాడలో 3 రోజులు ఈరోజు స్టేడియంలో మినీ మహానాడు జరగబోతా ఉంది. దానికి కూడా ఎవరెవరు రావాలి ఏంటి అనేది కూడా అవన్నీ పంపించారు. దీని రేపు 23 జరగబోయే మన ఒంగోలులో మహానాడు కూడా మన అందరం కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని కూడా మీ అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు విభజన జరిగి 16,000 కోట్ల బడ్జెట్తో పార్టీకి దగ్గర చేయాలని మేము గర్వంగా చెప్తున్నాం. ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ పట్ల ఒక ఎమర్జెన్సీ వాతావరణం దేశం నెలకొని ఉంది. ముఖ్యంగా ఎస్సీల్లో మైనార్టీల్లో ఆ పార్టీ చేసిన అరాచకాలు మామూలు కాదు. ఈ 2019 ఎలక్షన్లో బీజేపీ పార్టీకి ఇది ఎస్సీలు కానీ మైనార్టీ నుంచి కానీ తప్పకుండా నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని గతిదిద్దాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా సామాన్యునికి సంతిల్లు అంటే అది ఒక కల్లాంటిది. కానీ మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు 16,000 మందికి ఇల్లు శాంక్షన్ చేయించారు. ఈ ఘనత రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు ఉంది, అందులో మనదొక నియోజకవర్గం. అంటే మన తామచల్ జనార్దన్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు అని తను చేసే పనులని తెర మీద చూపించగలుగుతాడో ఆ రోజే జనాలు గుండెల్లో ఉండి నిజమైన నాయకులుగా ఉంటారు. అటువంటి నాయకులు తప్పకుండా కూడా ఏ రోజుకైనా కూడా వాళ్ళు మంచి పదవుల్లో ఉంటారు, జనం గుండెల్లో ఉంటారు, రాబోయే ఎలక్షన్లలో కూడా ఉంటారు. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. మరి వెనకంచలేకుండా ముందుకు తీసుకుపోయినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకుంటున్నారని చెప్పి మరి విభజన చట్టంలోని హామీల్ని అదే విధంగా ప్రత్యేక హోదాని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తాం అని ప్రకటించినటువంటి ఈ బీజేపీ చేసినటువంటి మోసంలో 12 సీట్లు కూడా మనందరం ముఖ్యంగా జనార్దన్ గారి అధ్యక్షతన 12 సీట్లతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలు కూడా మనం గెలుచుకోబోతున్నాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాల్ని మనమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ గెలుచుకొని ప్రధానమంత్రిని సరే ఇదంతా కాదండి, రేపు 2019లో దావూదర్ సాగర్ గారు ఎమ్మెల్యే అవుతారని ఎవరైనా వాళ్ళ మన వైఎస్ఆర్సీ వాళ్ళు 10,000 రూపాయలు ఎక్కువ ఉంటారు. ఎవరైనా 10,000 పెట్టేవాళ్ళు ఉంటే మా దగ్గరికి వచ్చి 10,000 పెట్టాల్సిపోతున్నాం. రేపు 2019లో ఎమ్మెల్యేగా దామోదర సాగర్ గారు గెలుస్తారని ఏ జాతి ఆత్మగౌరవం అయితే తలెత్తుకున్న జెండాలా నిలబడిందో, ఏ జాతి ఆత్మవిశ్వాసం అయితే ప్రపంచ పటం మీద నిలబడిందో, ఆ జాతి గౌరవాన్ని విజయసాయి రెడ్డి అనేటువంటి హీనాతి హీనమైన జంతువు చేత మోదీ కాళ్ళ ముందు మొక్కేలాగా చేసింది అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. అందరూ అసహించుకోవాల్సినటువంటి దినం ఇది. అది మాకు బ్లాక్ డే అని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒక క్రమబద్ధంతో ఒక కార్యకర్త ఏ రకంగా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో ప్రజల దగ్గరకు వెళ్ళడానికి ఈ మహానాళ్ళు చాలా ఉపయోగపడతాయనేది నేను స్వయంగా తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ రోజున ఏదన్నా సమస్య వచ్చినా లేదు వేరే వాడితో మనం మాట్లాడాలన్నా మన పార్టీ ఏం చేసింది మనకి ప్రజలకు ఏ రకంగా దగ్గరైంది అనేది మనం ముందర తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే తెలియజేసేది ఏంటంటే 15 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా ఒక చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి ఒంగోలు పట్టణాన్ని డైనమిక్ లీడర్ మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాస రెడ్డి గారి మీద ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఆయన మీద ఘన విజయాన్ని సాధించి 15 సంవత్సరాలుగా నోచుకొని అభివృద్ధిని 4 సంవత్సరాల్లో చేసి చూపించారు మన ఎమ్మెల్యే దామచర్ల. వార్డు మెంబర్లు కూడా గెలవడానికి అర్హత లేని వ్యక్తులు ఎమ్మెల్యేలుగా తయారయ్యి సొమ్ము సొల్లు వీరరాజు ఒకడు, మరి విజయ్ కుమార్ రాజు,
మాణిక్యరావు లాంటి ప్రభుత్వాలు నిత్యం ముఖ్యమంత్రి లాంటి లేదా ముఖ్యమంత్రి లాంటి కాదు ముఖ్యమంత్రి గారి మీద టార్గెట్ చేస్తూ అసందర్భ ప్రలాపనలు చేస్తూ నిన్న ఎక్కడో తిరుపతిలో మోడీ ఆయన అనుగు శిష్యుడు ఉన్నాడు మోడీ లాంటి ఆయన ఒక క్రిమినల్ ఈ దేశం బీజేపీ పంగుటూరి ప్రకాశం పంతులు గారు సత్యాగ్రహ స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మన శాసనసభ్యుల వారు కంకణబద్ధులై ఉన్నారు. దాన్ని తీర్మానాన్ని మనం ప్రవేశపెడుతున్నాం, ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కలవది కొప్పోలు రోడ్డు పనులు కూడా ఆయన మరి ఎస్టిమేషన్ వేయించి పంపించడం జరిగింది. ఆ పనులు కూడా త్వరగా శాంక్షన్ చేసి ఆ పనులు కూడా ప్రారంభించడానికి తీర్మానం చేస్తా ఉన్నాం, ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. కొత్తపట్నం మండలానికి వచ్చేసి కొత్తపట్నం మండలంలో ప్రభుత్వ డీకే భూములు చాలా కాలంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లకు చేరుతున్న సందర్భంగా ఈ నెల 14-15 తేదీల్లో కొత్తపట్నం మండలంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేపట్టనున్న సంఘీభావ పాదయాత్రను జయప్రదం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు కోరారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర వివరాలను వెల్లడించారు. పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమూరి బుజ్జి, కటారి శంకర్, దూలిపూడి ప్రసాద్, కుప్పం ప్రసాద్, నత్తల భీమేష్, జీఓబుల్ రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, వల్లెపు మురళి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం 6వ తారీఖున ప్రజా సంకల్పయాత్రని మొదలుపెట్టి రేపటికి 160 రోజులు అవుతుంది. ఈ 160 రోజుల్లో జనప్రభంజనంతో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు 14వ తారీఖున 2000 కిలోమీటర్ల చేరువవుతున్న సందర్భంగా దానికి సంఘీభావంగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొత్తపట్నం మండలంలో పాదయాత్ర చేయబోతున్నారు. మొదటి రోజు వచ్చేసి గుండమాల, మోటుమాల, పాదత్తి, రంగాయపాలెం, కొత్తపట్నం, పల్లెపాలెం 14వ తారీఖు ఇక్కడ పాదయాత్ర జరుగును. 15వ తారీఖు వచ్చేసి కొత్తపట్నం సెంటర్, గవడపాలెం, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరుతో ముగించారు ఆ రోజు పాదయాత్రని. 15వ తారీఖు ఒక్కసారి ప్రజా సంకల్పయాత్ర అందులో భాగంగా రేపు ఎల్లుండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా రేపు ఉదయం నుంచి పాదయాత్ర మొదలుపెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నిన్న మనం చూసాం. కరాటే నేర్చుకోవటం ద్వారా శారీరక దారుఢ్యానికే కాక ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుందని కరాటే శిక్షకులు మోహన్ రావు అన్నారు. తల్లిదండ్రులు కూడా ఆ దిశగా పిల్లలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల రెడ్ క్రాస్ ప్రాంగణంలో బాలబాలికలకు కరాటే వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, డాక్టర్ గుండవరపు రాఘవ, సీతారామమ్మ తదితరులు పాల్గొన్నారు. కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్లో ఉచిత కరాటే శిక్షణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కరాటే అనేది మన పూర్వీకులు ఇచ్చిన ఒక మంచి ఆస్తి. దీన్ని గతంలో ధనుర్యోగ అనేవాళ్ళు, ఇది మన ఋషులు మునులు
వారి యొక్క ఆత్మరక్షణ కోసం ఇవన్నీ చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లారు. మన వారు మర్చిపోయినా కానీ జపాను, చైనా వాళ్ళు దీన్ని సురక్షితంగా ఉంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందుతుంది. ప్రకాశం జిల్లా కరేట అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురున్న రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు యువతి యువకులందరికీ కరేటే మాస్టర్ నల్లూరి మోహన్ ఆధ్వర్యంలో శిక్షణ వేసవి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు పిల్లలు నేర్చుకున్న దాన్ని డెమో కూడా ఇవ్వడం జరిగింది. కరాటే నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ అవలంబుద్ది, మేధోశక్తి పెరుగుద్ది, ఆత్మరక్షణ కోసంతో పాటు ఆరోగ్యానికి కూడా ఈ కరాటే ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు ఇవాళ చిన్నపిల్లల కాడి నుంచి మహిళల మీద, బాలికల మీద కూడా రకరకాల అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ ఘటనలను మనం ప్రతిరోజు చూస్తున్నాం. సమాజం ఎదుర్కోవాలంటే బాలికలు ఖచ్చితంగా ఈ కరాటే నేర్చుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి గత 36 సంవత్సరాల నుంచి ఈ కరాటే ట్రైనింగ్ నేను ఇస్తున్నాను. అలానే జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, అలానే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా విన్నర్స్ని తయారు చేసినటువంటి కరాటే అసోసియేషన్ అనేది, అలానే ఇప్పుడు జరిగేటువంటి ఈ కరాటే, అంతకుముందు ట్రెడిషనల్ కరాటే అనేది ఒకటి ఉండేది. ట్రెడిషనల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అంటే ఎంత హార్డ్గా చేసేది, ఎంత స్పీడ్ ఉండేది, దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండి ట్రెడిషనల్ కరాటే ఉండేది. నౌ దాన్ని ఇప్పుడు రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారెడ్డి చెరువు వద్ద గల గాంధీ పార్కులో మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సృష్టిలో అమ్మ ఔనత్యాన్ని పలువురు వక్తలు కొనియాడారు. రంగుల ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకురాలు రంగుల సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి సుత, ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజిని, మహిళాభ్యుదయ సమితి నాయకురాలు టి అరుణ, బొమ్మరిల్లు ఆశ్రమ నిర్వాహకురాలు పి రాజలక్ష్మి తదితరులు పాల్గొని ఈ సృష్టిలో అమ్మకున్న ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా రంగుల ఆర్ట్స్ గ్యాలరీ విద్యార్థులు వేసిన పలు ప్రబోధాత్మక చిత్రాలను ప్రదర్శించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, అగాయిత్యాలకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మా పాప వెనకరమ్మా. ముఖ్యంగా మరి మేమందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆడవాళ్ళుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అంటే ముఖ్యంగా మనుషుల్లో మార్పు రాకుండా, సమాజంలో మార్పు రాకుండా చట్టాలు అనేవి చాలా వస్తున్నాయి. ప్రీ కన్జంప్షన్ నేటల్ డయాగ్నోసిస్ అనేది రావటం జరిగింది, ఫోక్సో యాక్ట్ రావటం జరిగింది, ఇంకా ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నిట్లో కూడా ఎవరు విక్టిమ్ అంటే విక్టిమైజేషన్ ఎవరవుతున్నారు, పిల్లలు, బాలికలు మెయిన్గా.
టీవీ ఎక్కడ పేపర్ చూసినా కూడా పిల్లలందరూ, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నా సందేశం ఏంటంటే ఎంత ధైర్యంగా ఇప్పుడు డ్యాన్స్ చేశారో వచ్చే రాబోయే తరంలో కూడా మీరు చదువులో కూడా అన్నిట్లో కూడా అన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా అంటే సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పు అంతటికీ కారణం ఏంటి? మనిషిలో మార్పు లేదు. ఈ ప్రోగ్రామ్ని మేము ఎందుకు మదర్స్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము, దాంట్లో ఇది ఈ ఇయర్ స్పెషల్ ఎందుకంటే చాలా పెయిన్గా మనం ఇండియా మొత్తం ఒక చిల్డ్రన్స్ని ఆడపిల్లల్ని చూడంగానే అసలు వాళ్ళని బర్త్ ఇచ్చిన ప్రతి పేరెంట్కి ఒక పెయిన్గా ఉంది. ఆ పెయిన్ని పేరెంట్స్ అందరూ అర్థం చేసుకొని పిల్లల్ని పెంచే విధానంలో కొంచెం మార్పు తీసుకురావాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఒక సాంగ్ని మేము డిజైన్ చేద్దామని చేశాము. సో చాలా సంతోషంగా ఉంది అందరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ని. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కారంచేడు నాగదుర్గకు అక్షిత ఫౌండేషన్ తరఫున నిత్యావసరాలు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అక్షత ఫౌండేషన్ చైర్మన్ మక్కిన థామస్, డాక్టర్ బాలు సుమంత్, ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పల్నాటి నాగేశ్వరరావు, సులోచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగదుర్గకు ఆపరేషన్ చేసిన వైద్యులు డాక్టర్ కౌశిక్కు కృతజ్ఞతలు తెలిపారు. బ్రతకాలనుందని చెప్పి ఇది చేసేలేకే మేము చాలా హర్ట్ అయిపోయాము. ఎమ్మటే మేము మీడియా వాళ్ళని కూడా మాట్లాడాము. ఆ రోజు వచ్చిన ఏంటన్నా ఇది మీరు ఇది అన్నారంటే లేదు ఈ ప్రాబ్లం అని చెప్పేసి మీడియా వాళ్ళు చెప్పడంతో ఓకే అమ్మాయికి ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేపిస్తామని చెప్పేసి ఆ రోజు మీడియా పూర్వకంగా మేము మాట ఇచ్చాము. కానీ ఒక 10 డేస్ అమ్మాయి కోసం విపరీతంగా తిరిగాము. చాలామంది డాక్టర్ల దగ్గరికి ఆఖరికి చెన్నై కూడా వెళ్ళాము. చాలామంది చేయలేమండి చేస్తే అమ్మాయికి ప్రాణానికి హాని అని చెప్పేసి చెప్పారు. మేము చాలా బాధపడ్డాము. ఇట్లా తిరుగుతూ ఉంటే ఆఖరికి గుంటూరు ఎన్ఆర్ఐలోనే డాక్టర్ కౌశిక్ గారు చాలా మన జిల్లా వాసి అతను మేము పోయి ఇది సార్ ఇది అని చెప్పంగానే మీరు జిల్లా నుంచి మానవతా దృక్పథంతో ఒక అనాథ అమ్మాయిని తీసుకొచ్చారు, అదే ఉద్దేశంతో నేను ఆపరేషన్ నేను చేస్తాను, నా సంరక్షణ మీరు ఏం బాధపడబాకండి బ్రతికిస్తాను అని చెప్పి మాకు మాట ఇచ్చి లాస్ట్ మంత్ 12th దుర్గకు ఆపరేషన్ చేశారు. దేవుని దయవల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్లస్ అలాగనే ఈ ఆపరేషన్కి నేను తిరుగుతూ ఉంటే నాకు ఆర్థికంగా బాగా సపోర్ట్నిచ్చిన వాళ్ళలో డాక్టర్ బాలసుమన్ గారు, సాయి గణేష్ అయ్యార్డ్లో ఎన్ఆర్ఐ కాలేజీలో చేయించాము. ఇది మీరు కొంచెం వచ్చి అమ్మాయిని ఒకసారి చూస్తే బాగుంటుంది అంటే నేను సరేనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలిసింది అమ్మాయి చాలా వీక్ అయిపోయింది. అన్నవాయికి క్యాన్సర్ వలన అన్నం కూడా తీసుకోలేకపోతుంది, అంత చూబులోంచే తీసుకుంటుంది. ఇలా ఒకరిని ఆపరేషన్ చేయించి ఒక బ్రతుకుని నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది థామస్ గారు ఆర్థికంగా సాయం చేయటం అనేది అది ఏమంత పెద్ద విషయం కాదు. అదే పనిగా తిరగటం, ఆ పనిని చూసుకోవటం అనేది చాలా కష్టం. థామస్ గారు డాక్టర్ గారు సహాయం చేసి ఆపరేషన్ చేశారు. అమ్మాయి ఛానల్ వాళ్ళు సహాయం చేసి చేయించారు. అమ్మాయిని కాస్త కాపాడి ఆపరేషన్ చేసి ఇప్పటికి కూడా మా పరిస్థితి గమనించి వాళ్ళు సహాయం చేశారు కాబట్టి వాళ్ళ మేలు జన్మంతం రుణం మేలు మర్చిపోకూడదు సార్. ఇప్పుడు విద్యాశంకర్ వాళ్ళ అబ్బాయి ఎన్ఆర్ఐలో డాక్టర్ కౌశిక్ హరి ఆయన రిస్క్ చేసి గొప్ప మానవత్వంతో ఆయన ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆయనే మొత్తం బాధ్యత తీసుకొని ఈ సర్జరీ చేయించడం జరిగింది. కానీ ఈ సర్జరీకి సంబంధించి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆ అమ్మాయి బాధ్యత అంతా చూడటం కూడా అక్షిత ఫౌండేషన్ మక్కిన థామస్ గారు చూశారు. మీడియా వాళ్ళ వంతుగా వాళ్ళందరూ వార్తలు టెలికాస్ట్ చేసి ఈ అమ్మాయి దృష్టి సమస్యని మానవతావాదులు ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళు స్పందించటం, ఇదంతా మీడియాలో ఉన్న మానవతావాదులు కలిసి మంచి వాళ్ళతోటి చేయించిన ఒక కార్యక్రమం. ఈ మీడియా సహకరించిన అందరికీ ఈరోజు డాక్టర్ కె బాలసుమన్ మాతృ దినోత్సవం రోజునే కాకుండా తల్లిదండ్రులను ప్రతినిత్యం ఆరాధించాలని ప్రేమించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని కోరారు. మాతృ దినోత్సవం విదేశీ సంస్కృతి అని అన్నారు. తల్లిదండ్రులను అక్కును చేర్చుకున్న వారు విజయాలను సాధిస్తారని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృ దినోత్సవం విదేశీ సంస్కృతి అని ఆమె అన్నారు.
తల్లిదండ్రులను అక్కును చేర్చుకున్నవారు విజయాలు సాధిస్తారని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలకు శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ మాతృదినోత్సవం అనేది యునైటెడ్ స్టేట్స్లో ఇద్దరు మహిళలు ప్రారంభించారు. అప్పటి నుంచి అది సాంప్రదాయంగా వస్తుంది. యాక్చువల్గా ఈ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉండడం వల్ల ప్రతిరోజు ఒక ప్రత్యేక దినంగా వాళ్ళు పెట్టుకొని ఆ సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ని కానీ బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ కలుస్తూ ఉంటారు. కానీ మన భారతదేశంకి వచ్చేటప్పటికల్లా ఈ మాతృదినోత్సవం అన్నది అవసరం లేదు నిజానికి. ఎందుకంటే మాతృమూర్తికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం ప్రతిదినం కూడా అమ్మతో చక్కగా గడుపుతున్న తరుణం ఇది. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలోని ఈ పాశ్చాత్య పోకడలు ఎక్కువ అవ్వడం వల్ల ఈ వృద్ధాశ్రమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అంటే ఈ మాతృదినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ భారతదేశంలో కూడా మనకు అవసరం ఏర్పడింది. ఈరోజైనా కనీసం ఒక్కటే నేను కోరేది, ఇచ్చే సజెషన్ కూడాను, ఇట్లాంటి మాతృదినోత్సవాలు లైక్ మదర్స్ డే అనేవి జరుపుకోవడం కంటే కూడా నా ఉద్దేశంలో మన పేరెంట్స్ని తల్లిని కానీ తండ్రిని కానీ వృద్ధాశ్రమంలో చేర్చకుండా మనతో ఉంచుకొని వాళ్ళని చూసుకున్నట్టయితే ఇలాంటి ప్రతిరోజు మనం మాతృదినోత్సవాలు జరుపుకున్నట్టే నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో వాళ్ళకి మాతృదినోత్సవాలు ఇంకొక విషయం ఏంటంటే చట్టపరంగా కూడా వారికి అనేక రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి పేరెంట్స్కి. ఆ పేరెంట్స్ వృద్ధాప్యంలో ఉండేటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పిల్లలకి ఉంది, లైక్ అమ్మాయికి ఉంది, అబ్బాయికి కూడా ఉంది. ఈ విషయం ఈ సందర్భంగా కూడా ఈ విషయాన్ని కూడా ఒక ఒంగోలు నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచల జనార్దన్ పార్టీలోని అసమ్మతి నాయకులపై నిప్పులు చెరిగారు. ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడుతున్నారో తనకు అంతా తెలుసని చెప్పారు. తనపై అన్యాయంగా అభాండాలు అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళు పతనమైపోతారని శపించారు. నేను ఒకటే, ఈ 4 సంవత్సరాలు మీ అందరూ కూడా ఆ రోజు మంచి మనసుతోటి కష్టపడి మీరు అంతా పనిచేసి ఆ రోజు ఏదైనా మన పార్టీ రావాలి అని చెప్పి మీ అందరూ కూడా ఆ రోజు తిరిగి కష్టపడిన దానికి ఈరోజు మనం గెలిచాం. ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. ఈరోజు ఎక్కడైనా కూర్చున్నా టీ తాగేవాళ్ళు కాదు, బొంకులు కాదు, ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి నేను తీసుకురాకుండా ఈ 4 సంవత్సరాలు కూడా కష్టపడి మన నియోజకవర్గానికి కూడా పనిచేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడికి పోయినా మీరు గర్వంగా చెప్పుకునేటట్టుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని చేశాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు వేసాం, ఈరోజు నీళ్లు మేము 3 రోజులకు ఒకసారి ఇస్తున్నా, ఎక్కడా కూడా ఇదివరకు టైం ప్రకారంగా మేము అందరికీ ఇస్తున్నాం. ఏ రోజన్నా 5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాల ముందు ప్రభుత్వంలో ఎప్పుడన్నా మంచినీళ్ళు వచ్చినాయా అనేది కూడా మీరు గర్వంగా చెప్పుకునే విధంగా కష్టపడ్డాం పనిచేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఏది ఉన్నా కూడా మనకి కార్యకర్తలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నేను కూడా ఈ 4 సంవత్సరాలు కూడా పూర్తిగా నేను అభివృద్ధి పని మీదే, దానికి ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఒంగోలులో కూడా మార్పు వస్తుంది, మనకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మనకు ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. నేను రాత్రి పగళ్ళు పడ్డాం, కష్టపడ్డాం, ఈరోజు ఒక రూపాన్ని తీసుకొచ్చాం. ఈరోజు ఎవరు కూడా ఏదైతే చూపించకుండా మనం కూడా పనులు చేసి ఈరోజు ఒంగోలులో అభివృద్ధి అంటే ఒంగోలు తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు నిరూపించుకున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క 3 సార్లు నిలబడ్డారు, అతని మీద ఎవరన్నా ఉన్నారా, నిలబడే వాళ్ళు ఉన్నారా అనేది ఆ రోజు ఇక్కడ ఎవరు గెలిచేవాడే లేడని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడి అతను తప్పితే ఇంకెవరు లేరు అనేది గెలిచేది అతనే అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎన్నో మాటలు మాట్లాడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నువ్వు నిలబడు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మనం పోరాడాం. మీ అందరు ఆశీస్సులతోటి ఆ రోజు మంచి మెజార్టీతో గెలిచాం. ఈరోజు అతను భయపడే విధంగా 4 సంవత్సరాల్లోనే మన పనితీరు మనం చేశాం. ఈరోజు ఎక్కడ నిలబడాలనేది అర్థం కాని పరిస్థితుల్లో తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అతన్ని పూర్తిగా మర్చిపోతే మన వాళ్ళే కొంతమంది లేపుతున్నారు, అతన్ని లేపి నువ్వు రా అని చెప్పి అతను లేపే పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు అసలు ఏ విధంగా ఎంత దూరం వెళ్తున్నారు అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకే కొన్ని కమ్యూనిటీ వైజ్గా మీటింగ్ పెట్టాలనుకున్నా, మీటింగ్ పెట్టి అసలు జరుగుతున్న విషయాలు కూడా మీకు తెలియాలని చెప్పేసి అనుకుంటున్నా. ఈ విధంగా మనం చేసి రాత్రి మూలలు పనిచేస్తూ మనం ఏ విధంగా 10 మందికి ఉపయోగపడాలని చెప్పి నేను చూస్తూ ఉంటే వీళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రచారాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా
వాళ్ళు ఏమి ఏదో విధంగా ఒక బురద చల్లే పనులు కొంతమంది చేస్తున్నారు. ఇది ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మీకు ఉద్యోగాలందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ హౌసింగ్ది. హౌసింగ్ది నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ రంగారాయ చెరువు మీద వేరే వాళ్ళు ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, మీరేదో రైతుల దగ్గర తక్కువ రేటుకి తీసుకున్నారంట, ఎక్కువ రేటు గవర్నమెంట్కి ఇస్తున్నారంట అని చెప్పేసి నాకు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, నేను తర్వాత ఎవరనేది తెలుసుకున్న తర్వాత నేను ఆ రోజు ఎవరికైతే ఇప్పుడు దాకా మనకి అడ్వాన్సులు ఇచ్చి మనం అగ్రిమెంట్ అయ్యామో రైతుల్ని ఆ లిస్టు అంతా కూడా టైప్ చేపించి ఆ పేర్లు సర్వే నెంబర్లు అదేవిధంగా పట్టాలేండి అయితే పట్టాలేండు ఎన్ని ఎకరాలు ఈరోజు గవర్నమెంట్కి వాళ్ళకి మాట్లాడుకున్న రేటు అవన్నీ ఇచ్చి ఆ కాగితం అతను పిలిచి ఇచ్చాను. ఏ ఎదవా ఎవరెక్కడ మాట్లాడతారో వాళ్ళ ఉభయ చూపించు, రైతులు వీళ్ళే రైతులు చూపించు, వాళ్ళు ఎంతకైతే ఒప్పుకున్నారో అది నేను ఇచ్చేది కాదు, అది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద చెక్కులు వస్తాయి, దీన్ని నేను వ్యాపారం చేయట్లా, వ్యాపారం చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదురా అని చెప్పి వాళ్ళని తిట్టి పంపించాను. నేను రాజకీయాలు మనకి ఇంట్లో పెద్ద ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఒక ఫౌండేషన్ ఒక గుర్తింపు ఒక ఈ రోజుకి మన ముఖ్యమంత్రి గారు ఫలాని దామచల్ ఆంజనేయులు గారు అని చెప్పేసి అన్నాడంటే ఈ రోజుకి ఆయన అయిపోయిన తర్వాత ఇప్పటికి మొన్న కూడా తలుసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆ కుటుంబంలో పుట్టి నేను ఎన్నో వ్యాపారాలు వదిలిపెట్టేసి నేను రాజకీయాల్లోకి వచ్చి ఏదో 10 మందికి మంచి పేరు తెచ్చుకోవాలి, కుటుంబానికి మంచి పేరు తేవాలి అనేది నేను దానికోసం నేను రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి గారు బలవంతంగా బెంగళూరులో ఉంటే ఆయన రమ్మని నన్ను ఈరోజు అధ్యక్షుడిగా ఆ రోజు నాకు 30 ఏళ్ళు ఆ టైంలో నాకు అధ్యక్షుడు ఇచ్చారు. ఆ రోజే చెప్పాను నేను ఎంతోమంది పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు ఇక్కడ ఈడ నాకు నేను ఎక్కడో బెంగళూరులో ఉంటున్నానండి. అప్పటికే బెంగళూరులో నేను పోయిన తర్వాత 50 కోట్లు ఇన్వెస్ట్ చేశాము. ఆ రోజు ఆ పరిస్థితుల్లో అంత బిజీగా నేను అక్కడ ఉన్నాను నేను కాదని నేను చెప్పేసి ఆ రోజు చంద్రబాబు చెప్తే నాతో కూడా మాట్లాడి ఆ రోజు మమ్మల్ని ఆ రోజు నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. సరే నాన్న కూడా 2 సార్లు ఫోన్ చేశారా బాగుండదు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత వచ్చా. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎలా ఉన్నారు ఏంది అనేది. ఏదో గమ్ముకుంటున్నాడులే లేకపోతే ఏం తెలియనోడులే ఏదో లేదని అనుకోవడం మాత్రం అనుకోవద్దు. నాకు ఎవరు ఎక్కడ ఏమనుకుంటున్నారు ఎవరు ఏం చేస్తున్నారో కూడా నాకు అన్నీ తెలుసు. నేను ఒకరికి చెప్తున్నా ఎవరికి ఒక్కరికన్నా నేను అన్యాయం చేయరా. ఎవరినన్నా తీసుకురండి ఇదిగో ఇతనికి అన్యాయం చేశారని చెప్పండి ఆ రోజు రాజీనామా చేసిన వ్యాపారాన్ని నేను వెళ్ళిపోతాను. ఏమన్నా ఒక పని చేస్తానని చెప్పండి ఆ రోజు నేను వెళ్ళిపోతాను. నాకు అవసరం లేదు ఈరోజు ఈ ఇచ్చే 1 కోటి రూపాయల కోసం లేకపోతే దానికోసం అని చెప్పేసి ఈరోజు రాజకీయాలకు వచ్చేసి పేదల కోసం అని చెప్పి ఎంతోమంది 8,000 10,000 నేను ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు చూసా చిన్న సందుల్లోకి వెళ్ళా. వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు పడే ఇబ్బందులు చూశాను నేను. వాళ్ళు ఒక రూమ్లోనే వాళ్ళ ఫాదరు మదరు పిల్లలు అదేవిధంగా చిన్నపిల్లలను పెట్టుకొని ఆ రూమ్లో పడతా అక్కడే బాత్రూమ్ పెట్టుకొని ఉన్నాయి. ఆ సంఘటనలు కూడా ఎన్నో చూశాను చూసి ఈ బాధలతో ఉన్నారని నేను ప్రిస్టేజ్గా తీసుకొని రాష్ట్రంలోనే 3 నియోజకవర్గాలకి 15,000 పైన ఇల్లు ఇస్తే దాంట్లో మన నియోజకవర్గం ఒకటి దాన్ని 16,000 నేను పెట్టి ముఖ్యమంత్రి గారిని పదే పదే అడిగి దాన్ని శాంక్షన్ చేపిస్తే దాన్ని వ్యాపారం కింద మాట్లాడతారు. ఈరోజు ఇల్లు వదిలిపెట్టాం ఇంట్లో తల్లిదండ్రులను చూడాలంటే 10 రోజులకి 15 రోజులకు ఒకసారి నేను నాయుడుపాలెం ఇక్కడ 10 కిలోమీటర్లు అయితే మా అమ్మను చుట్టానికి నాన్నమ్మను చుట్టానికి అవసరమైతే ఆమెనే రమ్మంటున్నాను ఇంటికి నేను వెళ్ళటానికి కూడా కుదరదని చెప్పి అలా పరిస్థితులు చేస్తూ ఉంటే ఈ రకంగా బురద జరిగితే ఆ భగవంతుడు క్షమించుడు నా మీద అపనిందలు వేసిన వారు ఎవరు కూడా కుక్కమొక్కలు లేకుండా పోతారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు మాట్లాడతారో వాళ్ళు ఆ భగవంతుడు చూసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి తరఫున చెప్తున్నా. నేను ఏం చేసామో ఏ విధంగా నేను పనిచేస్తున్నానో ఒకసారి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు కూడా మీకేదన్నా ఎవరన్నా కూడా నేను అన్యాయం చేశానని చెప్పి చెప్తే నేను తీసుకురండి. ఏ పార్టీ వచ్చినా కూడా మొహం కొడుతున్నా నేను వాళ్ళ సంతకాలు పెట్టా. ఏ ఎవరొచ్చినా సరే ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ చేయించా. 624 అప్లికేషన్స్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్లో ఈ జిల్లాలో ఎవరు లేరు నేను ట్రాన్స్ఫర్ చేయించాను. 600 అప్లికేషన్స్ మొత్తం కూడా మన వాళ్ళందరూ కూడా ఈరోజు అధికారులంతా కూడా ట్రాన్స్ఫర్లో కూడా నా ద్వారా చాలామంది ఈరోజు అవటం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అందరికీ కూడా నేను పనిచేశా. ఎవరికైనా కూడా ఈరోజు డిపార్ట్మెంట్లో కొంతమంది పని అయి ఉండొచ్చు కానీ మనస్ఫూర్తిగా దాన్ని కూడా నేను చేయడానికి నా ప్రయత్నం నేను చేశా. దాంట్లో వాళ్ళు కాకూడదు వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేది మాత్రం
నేను ఎప్పుడు చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను ఎప్పుడు చేయాలా. ఆ విధంగా ఈరోజు మనం అన్ని కూడా మన నియోజకవర్గంలో నేను ఒక్కోటి నేను చేసుకెళ్తుంటే కావాలని చెప్పి కొంతమంది ఏమో వాళ్ళకేమో ప్లాట్లన్నీ ఇవ్వాలి, ప్లాట్లు లేని ఎవడే ఉండే ప్లాట్లన్నీ వీళ్ళకి రాసిస్తే వాళ్ళు పోయి అమ్ముకొని కోట్లు సంపాదించుకోవాలి. అలాంటి వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయలేదని చెప్పి ఈరోజు నా మీద బుద్ధి చెప్తారు. ఎవరికేమో వ్యాపారాలకైనా డబ్బులు కావాలి. ఈ రకంగా ఎవరికి ఏం కావాలి, ఎవడెక్కడేం మాట్లాడుతున్నాడు, ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ కూడా నాకు తెలుసు. నేను చేసే పని నేను చేసుకుంటూ వెళ్తాను. దానికి తగ్గట్టుగా రేపు ఏం చేయాలి, రేపు ఎట్లా చేసుకోవాలి, మన నియోజకవర్గాన్ని కూడా దాని పద్ధతిలో నేను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి నేను శాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు చెప్పాను. వీళ్ళు కొన్ని కొన్ని మాట్లాడాయి, కొన్ని కొన్ని పెట్టే మాటలు కూడా అవన్నీ కూడా మీకు చెప్తే మీకు కూడా బాధ వేస్తుంది. అలాంటివి కూడా మాట్లాడుతూ ఉన్నారు, అవన్నీ కూడా వాళ్ళ ఇజ్ఞతకే వదిలేస్తున్నా నేను. ఈరోజు ఏ ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ఒక పని పద్ధతి ప్రకారంగా మనం చేసుకెళ్తా ఉంటే ఈరోజు చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియాలని చెప్పి చెప్పానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కృష్ణపట్నం పోర్టు సంస్థలో గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నర్సింహులు ప్రకటనలో తెలియజేశారు. దీనికి సంబంధించి ఈ నెల 15వ తేదీన మద్దిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అమ్మను గౌరవించటం, ఆడపిల్లలను గౌరవించటం ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే అలవరుచుకోవాలని మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ అన్నారు. కనిపించే అమ్మ కనిపించే దైవం అని ఆమె పేర్కొన్నారు. ఒంగోలులోని హౌసింగ్ బోర్డులో మహిళాభ్యుదయ సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసంతో పెంచాలన్నారు. అమ్మను గౌరవించకపోతే మానవ జీవితానికి అర్థమే లేదన్నారు. ఈ సందర్భంగా పి రాజలక్ష్మి, సుబ్బమ్మ, టి అనంతమ్మలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రావుల పద్మజ, పి రాజలక్ష్మి, నాళ నరసమ్మ, తమ్మిశెట్టి రమాదేవి, తమ్మినేని మాధవి, కె కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. సృష్టిలో తీయలేని పదం అమ్మ.
ఆ అమ్మ అనే పదం మనం కడుపులో రూపుదిద్దుకోకముందే ఆ పదానికి అర్థం తెలియజేసేటువంటి మాతృమూర్తి అమ్మ. అప్పటి నుంచి ఒక అనుబంధంతో మనం ఈ జన్మలోకి వచ్చేస్తాం. అటువంటి అమ్మ గురించి చెప్పడానికి ప్రతి ఒక్కరికి కూడా ఎంతైనా టైం సరిపోదు. ఆ రుణం కూడా తీర్చుకోలేనిది. ముఖ్యంగా అమ్మ గురించి చెప్పాల్సి వస్తే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఈ రోజున 10 మంది కొడుకుల్ని ఒక తల్లి పెంచగలుగుతుంది, కానీ 10 మంది పిల్లలు కూడా ఉండి కూడా ఒక తల్లిని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు, ఎవరు పిల్లలు లేని వారు పిల్లల్ని పెంచుకుంటారు. కానీ అన్నలక్కకి ఇద్దరు రత్నాలు లాంటి కొడుకులు ఉన్నా కానీ ఇంకా చాలా ఇద్దరు పిల్లల్ని పెంచుకుని మాలాగా అందరిని కూడా పెంచుతూ ఒక అమ్మలాగా మాకు అన్ని సలహాలు ఇస్తూ ఎప్పుడు అనుక్షణం మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అరుణక అర్హురాలు. ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే ఎంతసేపు చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా తరగలేదు. నేను చాలా మంది కంటే అదృష్టవంతురాలుగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా కూడా ఎంత వయసు వచ్చినా కూడా నేను అనుక్షణం అమ్మ దగ్గర ఉంటా ఉంటాను. ఈరోజు నాకు ఒక్క పని కూడా చేత కాదు అని చెప్పుకోవడం నేను సుఖపడే. మార్క్సిజం గురించి మాట్లాడుకోవటం అంటే ప్రపంచ తాత్వికత గురించి మాట్లాడుకోవటం అని, అర్థశాస్త్రం గురించి అవలోకించటం అని, విప్లవ చరిత్ర గురించి చర్చించుకోవటం అని IFTU జాతీయ కార్యదర్శి పి ప్రసాద్ చెప్పారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో MCA భవన్లో మార్క్స్ ద్విశత జయంతిని నిర్వహించారు. కాలం కడుపుతో ఉండి కార్ల మార్క్స్ని కన్నదన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి కె భాస్కర్, ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి చావలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏమాత్రము కాలదోషం పట్టని, ఎప్పటికీ పట్టనటువంటి ఒక సిద్ధాంతాన్ని గురించి చర్చించుకోవడానికి ఇది ఒక సందర్భం. మార్క్స్ని స్మరించుకోవడం అంటే ప్రపంచ తత్వశాస్త్ర అవలోకనం చేయడం, ప్రపంచ అర్థశాస్త్ర అవలోకనం చేయడం, ప్రపంచ విప్లవాల చరిత్రని అవలోకించటం, ప్రపంచ సోషలిస్టు తాత్విక చింతన్ని ఒకసారి మనం వీక్షించటం. మార్క్సిజం విఫలమైందని 25 ఏళ్ల క్రితం రష్యా పతనమైనప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. 25 ఏళ్లలో క్యాపిటలిజం విఫలమవుతుంది అని ఇప్పుడు నిరూపణ అవుతున్నటువంటి కాలం. 25 ఏళ్ల క్రితం క్యాపిటలిజం ఎల్లకాలం అదే, దానికి ప్రత్యామ్నాయం లేదు, దానికి సమాంతర సిద్ధాంతం అనేది లేదు. మార్క్సిజం విఫలమైంది కనుక వాస్తవానికి ఇలా అనేక దేశాల్లో ఇంకేముంది, రష్యా పోయింది, చైనా మారిపోయింది, ఇంకా ప్రపంచమే మార్క్సిజమే లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొస్తే కాదు కాదు, అది సజీవం, అది పరిష్కార మార్గం చూపించేది అనేటువంటి చెప్పినటువంటి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి దేశాలు ఈ పెద్ద ఎత్తున 2008లోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చింది. అమెరికా అలా కుత్రం అయిపోయింది, యూరోప్ అంతా అలా కుత్రం అయిపోయింది, బ్యాంకులన్నీ దివాలా అయిపోయినాయి, ప్రజలందరూ వ్యతిరేకించారు. అమెరికాలో కొన్ని వేల మంది వాళ్ళు ఇళ్ళు అన్నింటి అమ్ముకు వదిలేసేసుకొని అప్పులు తీర్చడానికి డబ్బులు లేని పరిస్థితి. ఇది చర్చనీయండి ప్రపంచంలో ఏమిటి పెట్టుబడి పరిష్కారం చేసుకోవాల్సింది, ఎందుకు చేయలేకపోయింది. మార్క్సిజాన్ని మనం అనుకున్నట్లు అధ్యయనం చేయడము, ఆచరణ చేయడము, వీటితో పాటు ఆయా రష్యాలో కానివ్వండి, చైనాలో కానివ్వండి, సోషలిస్ట్ వ్యవస్థ నాయకత్వం ఎవరైతే ఉన్నారో దాన్ని పక్కతో పట్టించేటట్టుగా ఉంటాడు. దాన్ని నాశనం చేసే క్రమంలో ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలు దాన్ని ప్రతిఘటించి సోషలిస్ట్ వ్యవస్థని నిలబెట్టుకోవాలి కదా. అంటే మనము మార్క్సిజాన్ని ఏదైనా సరే మనము అధ్యయనం చేయడం, ఆచరించడమే కాదు, ప్రజలకు కూడా మనము మదర్స్ డే పేరుతో వేడుకలు జరుపుకోవటమే కాదు, ప్రతి స్త్రీలో తల్లిని చూడాలని ఐద్వాయ నాయకురాలు కె రమాదేవి పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. పిల్లల సంరక్షణ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత పెరిగిందన్నారు. ప్రతి స్త్రీ గౌరవించబడ్డప్పుడే నిజమైన మాతృదినోత్సవం అని చెప్పారు. సుందరయ్య భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఐద్వా నాయకురాలు జి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఈరోజు మాతృదినోత్సవ వేడుకల్ని చేసుకుంటా ఉన్నారు. ఈరోజు దీన్ని మొదటిగా గ్రీస్ దేశంలో ఈ మాతృదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి, అలాగే ఆ తర్వాత అన్ని దేశాల్లో జరుగుతూ ఉంది. ఈరోజు అమ్మ అనగానే మనకి జన్మనిచ్చినటువంటి అమ్మ ఈరోజు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు జన్మనివ్వడానికి తల్లి అనేక అంటే తన ప్రాణాన్నే తృణప్రాయంగా పెట్టి మనకి జన్మనిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఇది ప్రాచ్యాత్య సంస్కృతిలో భాగం అయినప్పటికీ కూడా ఈరోజు తల్లికి మన దేశంలో చాలా ప్రాధాన్యత ఉంది.
రాష్ట్ర అభివృద్ధికి హామీలు ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కపట నాటకాలు ఆడుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర పరిశీలకులు బి సుధా విమర్శించారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కో కన్వీనర్ తూనుగుంట్ల బ్రహ్మం, రాష్ట్ర నాయకులు వరప్రసాద్, జిల్లా నాయకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. సోనియా గాంధీ ఆంధ్ర ప్రజల నడ్డి విరిస్తే నరేంద్ర మోడీ పీకనొక్కాడని, చంద్రబాబు నాయుడు ఊపిరి తీశారని విమర్శించారు. By the Modi ji. In fact, Shri Venkaiah Naidu ji is also the Vice President of India. He is also from Andhra Pradesh and he is also keeping silent on this issue. So people have lost the hope both at the center at the state level. So Aam Aadmi Party has expressed its full support and cooperation towards this issue. In fact, our national convener Shri Arvind Kejriwal ji has extended his full support at Delhi towards the special status of Andhra Pradesh. Similarly, the Malviya Nagar MLA Shri Somnath Bharati ji, the former law minister, had also come and attended the meeting on special status and expressed his full support being the state in charge towards the people of Andhra Pradesh. And here, being the observer of Andhra Pradesh, I am here to visit across the state. I will travel all over the districts to strengthen the Aam Aadmi Party organizationally to face the elections in 2019. And here, when I reach... So, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 4 సంవత్సరాల గడిపేసిన తర్వాత బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు, జనం అంతా నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతుంటే జనం ఒక రకంగా మోసపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ జనము. కాబట్టి మా పార్టీ దీన్ని స్ట్రిక్ట్ ఖండిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అరవింద్ కేజ్రీవాల్ గారు డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని. అలానే ప్రస్తుతమైన ఉపరాష్ట్రపతి గారు కూడా, వారు కూడా అప్పుడు భాగస్వామిగా ఉండి స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని అష్యూరెన్స్ ఇచ్చారు. వారు కూడా ఈ పని ఈ దీని మీద వారు కూడా ఏమీ పోరాటం చేయటం లేదు. అట్లానే ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని మేము ఎదుర్కోవడానికి లైక్ పొద్దున నేను ఉదయం ఒంగోలులో ఎరవైనప్పుడు ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో తాగునీటికి సాగునీటికి రెండింటికి బిలియన్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లి దీవెనలు ఉంటే అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయవచ్చని బిలియన్ కంప్యూటర్స్ ఎండీ నామితుల్లా భాష అభివర్ణించారు. ముందుగా బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యాయంతుల్లా భాష మాతృమూర్తి హాజీ ఎస్కే జమ్రుద్ బేగం చేత కేక్ కట్ చేయించారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్స్ సీఈఓ ఎస్కే తహూరా తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పిఎఫ్ రుణాలు, క్లోజర్లు, చెల్లింపులు నిలిపివేసేందుకు నిరసనగా ఈ నెల 14వ తేదీ సోమవారం నాడు కలెక్టరేట్లోని జిల్లా ఖజానా కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు
యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ రవి, పి రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలులోని అంజయ్ రోడ్లో గల కృతిక కోచింగ్ సెంటర్ విద్యార్థిని ఎస్ నిహారిక ఐసెట్లో రాష్ట్ర స్థాయిలో 156వ ర్యాంకు, జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు అకాడమిక్ అడ్వైజర్ గొల్లపూడి లలితా శివకుమార్ తెలిపారు. తమ కోచింగ్ సెంటర్లో ఐసెట్లో కోచింగ్ తీసుకున్న 135 మంది ర్యాంకులు సాధించారన్నారు. తమ కృతిక కోచింగ్ సెంటర్లో బ్యాంక్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఇచ్చిన కోచింగ్లో పలువురు ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఐసెట్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఎస్ నిహారికను, ఆమె తండ్రి సోమాసి సతీష్ బాబును ఘనంగా సత్కరించారు. గత నెలలో ఐసెట్ 2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎంసీఏ ఎంబీఏ పోటీ పరీక్షలకు గాను ఎగ్జాము 2 నిర్వహించినారు. నిన్నటి రోజు ఆ ఎగ్జామినేషన్ యొక్క ఫలితాల్లో కృతిగా కోచింగ్ సెంటర్ విద్యార్థి నిహారిక 156వ ర్యాంకు సంపాదించి, మరియు కోచింగ్ సెంటర్లో 2000 ర్యాంకులు, 5000 ర్యాంకులు. నా పేరు నిహారిక. నేను 3 నుంచి ఇక్కడ ఎస్ఎస్సి కోచింగ్ తీసుకుంటున్నాను. ఐసెట్ ఏపీ ఐసెట్ 2018 156 ర్యాంక్ వచ్చింది. దానికి సార్ మేడం చాలా హెల్ప్ చేశారు నాకు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాతే నేను చాలా నేర్చుకున్నాను. సో అందుకే వీళ్ళ వల్లే నాకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం జరిగే కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సీనియర్ పౌరాణిక కళాకారిణి చల్లా రాజేశ్వర బృందం ఆలపించిన భక్తి సంగీతం అలరించింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బేతన్శెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగలకృతి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ సుబ్బయ్య, కుర్ర ప్రసాద్ బాబు, గాయని అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఒంగోలు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సిద్ధా రాఘవరావు, అసమ్మతి నాయకులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఈ నెల 14 నుండి కొత్తపట్నం మండలంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినే శ్రీనివాసరెడ్డి పాదయాత్ర జయప్రదం చేయాలని వైకాపా నాయకులు పిలుపు. ఘనంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవం. తల్లిదండ్రులను అక్కును చేర్చుకున్నారు, విజయాలు సాధిస్తారన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని. నేటి మాట. యజమానికి నాయకుడికి తేడా ఒకటే. మీరు చేయండి అంటాడు యజమాని, మనం చేద్దామంటాడు నాయకుడు.
న్యూస్ సమాప్తం. నమస్కారం.